కేసీఆర్ సార్ సీఎం ఉన్నప్పుడు ఊకే మనది రిచ్ స్టేట్ వయ మన రేంజ్ వేరే మన కథ వేరే సారీ మన కర్సు అట్లనే ఉంటది మన ఆమ్దాని అట్లనే ఉంటది ఐఎం సారీ అని కుండ వాళ్ళు కొట్టినట్టే చెప్పేటోడు సార్ అన్నట్టు రాష్ట్రాన్ని రిచ్ స్టేట్ గా చేసుడే కాదు పార్టీని కూడా రిచ్చో అనే తట్టు చేసిండు ఇన్న రాయి ముచ్చట దేశంలోనే ప్రాంతీయ పార్టీల బీఆర్ఎస్ ను మించిన ధనిక పార్టీ లేదట అంత శ్రీమంతమైన పార్టీ అట కార్ పార్టీ దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీల పైసలు ఆమె మీద సర్వే చేసిన అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థలు బయట పెట్టిన రిపోర్ట్ ఇది రెండు వేల ఆర్థిక సంవత్సరాల బీఆర్ఎస్ కు ఏకంగా ఏడు కోట్ల ఆమెదాని వచ్చిందట కేంద్ర ఎన్నికల సంఘానికి ఆమెదాని ఖర్చులు రిపోర్ట్ ఇచ్చిన ముప్పై తొమ్మిది ప్రాంతీయ పార్టీల మొత్తం ఆమెదాని తోటి ఇది నలభై రెండు పాయింట్ ఎనిమిది శాతానికి సమానమాట మనకు ఆర్ పార్టీ తర్వాత కట్టు చీర తప్ప ఇంకేం లేదని మమత నడిపిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ రెండో జాగాలు ఉన్నది ఆ పార్టీకి మూడు వందల ముప్పై మూడు పాయింట్ నాలుగు ఐదు కోట్ల ఆదాని వచ్చిందట అడగంగా తమిళనాడు డిఎంకే ఉన్నదట వాళ్ళకు కూడా రెండు వందల పద్నాలుగు పాయింట్ మూడు ఐదు కోట్ల ఆంధానం వచ్చిందట అగో పార్టీలు మన కంపెనీలా ఏమైనా వ్యాపారాలు చేస్తాయా కంతగా ఆమ్దాన్ని ఎట్లు అంటారేమో తెలుసు కదా ప్రజాసేవ కోసం పెట్టిన పార్టీలు ఆ పార్టీలు ప్రజలకు మేల్ చేయాలంటే వాళ్ళ ఛాయ కాపీలకు బండ్ల పెట్రోల్ కు కార్యకర్తల దూపకు పైసలు కావాలి కదా దాని కోసం లీడర్లు వ్యాపారుల దగ్గర చెందాలు తీసుకుంటారు వాళ్ళు ఈ పార్టీ ప్రజాసేవ బాగా చేయాలని పైసలు ఇస్తారు బ్యాంకులో వేస్తే వాటి మీద వడ్డీ కూడా వస్తుంది ఆ పైసలకి వెళ్ళి వాళ్ళ పార్టీ మీటింగ్లు బహిరంగ సభలు అసలు ప్రసార కార్యాలు చేసుకుంటారు అన్నట్టు మొత్తానికి మొన్న మొన్న ఎమ్మెల్యేలు ఇచ్చిన వంద కోట్ల మీదనే పెట్టిన ఖర్చుతో కూడా టాప్ లుండే రికార్డు కొట్టిన కార్ పార్టీ ఇట్లా ఆమ్దాని లెక్కల కూడా టాప్ గానే ఉంది పోరి దొంగతనం 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 ఉన్నా వస్తారు బయటకెళ్ళినా వస్తారు మన పని మనం చేసుకున్నా వచ్చి దోసుకపోతున్నారు అడ్డమైన వాళ్ళు సరే బంగారమో పైసలో బట్టలు మందో దొంగతనం చేసేరే పూట కోసం చేసేరా అనుకుందాం కానీ ఆఖరికి పసిపిల్లలను కూడా ఎత్తుకపోతుర్రో ఇలా పెట్టిరాను ఎక్కడోళ్ళు పాడయి ఇలా చేతులు వాడిపోను ఏందమ్మా ఇది చెప్పుకుంటే ఇజ్జత్ పోతుంది మూసుకుంటే పానం పోతుంది అన్నట్టే ఉంది కొన్ని దావకాన్ల భద్రత అరే పక్క పొంటే వండబెట్టుకున్న పసివిల్లగానే ఎత్తుకపోయారు ఇలా కా తల్లి శాప ముట్ట ఇగో గీ టుకెల్లి ఇద్దరు వస్తురు జూడ్రీ ఒకడు ముంగట బాడొస్తే వెనక పొంటి ఇంకోడు సొంత కొడుకుని ఎత్తుకున్నట్టు ఎత్తుకుని ఫోన్ చెవుకాడ పెట్టుకొని వస్తుండు పాపం పిలగాడు నిద్రలా మునిగిపోయి ఇంకా అలా నాయన పక్కనే వాన్నా అనుకుంటుండు నిజామాబాద్ లో ఇంటామని ఆమెను దొల్కొని డెలివరీ కోసం వచ్చినోడు దావుకాన వరండాల మూడెల్లా కొడుకుని పక్కకి కేసుకొని అన్నడు లేచి చూస్తే పిల్లగాని జాడ పాతట్లేదు ఏమైందని సీసీ కెమెరాలల్లా చూస్తే గీ బట్టే వాజ్గాలు ఎత్తుకొనడ్దేలింది ఇక మన పోలీసు వాళ్ళు తోలాడి పిల్లగాని తెచ్చేసరికి ఎన్నొద్దులైతదో ఇక జరం మీరు కూడా పైలం గుండూరి పొలగాలను బయటకు దొలుక ఏమంటున్నాం